ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ గురించి మాట్లాడకుండా ఉండలేం. ఎందుకంటే నేను మాట్లాడడం కాదు, మీరు మాట్లాడాలి. ఎందుకంటే మీలో చాలామంది నిష్ణాతులు ఉంటారు. అసలు ఇలాగ ఎలా జరిగిందనేది ఇవాళ వరకు ఒక షాకింగ్, అంటే షాక్ ఆఫ్ ద వరల్డ్ అంటారు చూసారా, అలాగే మనకు కనిపిస్తుంది. అంటే నా వరకునే ఆంధ్రప్రదేశ్ అంటే పోయిన సంవత్సరం ఏదో ఒక షార్ట్ ట్రిప్ రాజమండ్రి, తర్వాత కర్నూలు లాంటి ప్రాంతాలకు వెళ్ళడమే కానీ అసలు పల్స్ ఏమిటనేది కరెక్ట్గా తెలియలేదు. కానీ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, జగన్ గారి పాలన అస్సలు బాగాలేదండి, ఆయనకు అనుభవమే లేదు. ఈ అధికారులు అనండి, అలాగే చీఫ్ సెక్రటరీలు, కలెక్టర్లు అందరూ కూడా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు, ఇదేం పాలన అని అన్నారు అని కూడా చెప్పారు. కానీ మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఈ పరిస్థితి గమనించినప్పుడు నిజంగానే జగన్ గారి పాలన సరిగ్గా లేదా? సో జగన్ గారి పాలన సరిగ్గా లేకపోవడం వల్లే ఇవాళ ఈయనకు ఇలా బ్రహ్మరథం పట్టారా ఈ లెవెల్లో? ఈయనకు అసలు కనీసం 50-50 అంటాం, 50-50 కూడా కాదు కదండి. అసలు 12 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటే 11 వీళ్ళు గెలవడం ఏమిటి? అలాగే 75 మున్సిపాలిటీస్ అంటే 73 వీళ్ళు కైవసం చేసుకోవడం ఏంటి ఈ లెవెల్లో? నేను అంటున్నా కదా 50-50 అయినా ఉండాలి కదా, అలా కూడా లేదు. ఏకంగా మీకు అంటే ఒకవైపే వెళ్ళిపోయింది మొత్తం కూడా. మరి అంటే ఏంటి, జగన్ గారు ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్గానే ఉన్నారు. ఆయన పాలనను మీకు ఈ అర్బన్ కమ్యూనిటీస్ అనేవాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనే దాంట్లో మనకు ఎటువంటి డౌటు లేదు. అంటే జగన్ గారు ఏం చేశారు, డజన్ల కొద్ది వీళ్ళు సంక్షేమ పథకాలు అనే వాటిని ఈయన మే 2019 నుంచి అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు. 80,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చెప్పుకుంటుంది. అంటే చాలా గొప్ప గొప్ప స్కీములు వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా కూడా అందరూ మాట్లాడుతున్నారు. కానీ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే, ఇలాగ ఈ సంక్షేమ పథకాలను మీరు పెడుతూ పోతూ ఉంటే ప్రజలు ఆకర్షితులైపోయి మీకు బ్రహ్మరథం పడతారా, మిమ్మల్ని గెలిపిస్తారా? అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏ లెవెల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టారో మన అందరికీ తెలుసు. ఆ మొత్తం ఇండియాలో ఏ ప్రభుత్వము కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆ స్కీమ్స్ ఎవరూ పెట్టలేదు. అంటే అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి ఒక సీనియర్ సిటిజన్ దాకా మీరు తీసుకున్నారనుకోండి, నిరుద్యోగులు అనండి, రైతులు అనండి, ఈ స్వశక్తి మహిళా గ్రూపులు అనండి, వీళ్ళందరికీ ఒక్కొక్క సెక్షన్ని టార్గెట్ చేసి ఆయన స్కీములు పెట్టారు. దగ్గర దగ్గర 97 లక్షల మంది లబ్ధి పొందారు. అలాంటి స్కీమ్స్ ఇండియాలో ఏ ఒక ప్రభుత్వము కూడా పెట్టలేదని చెప్పి అప్పుడు చెప్పుకున్నారు. చెప్పుకోవడం వలన చంద్రబాబు నాయుడు గారు తనకున్న అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి పరిపాలన చేస్తున్నారు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇలాగే వచ్చాయని చెప్పారు. కానీ 2019లో ప్రజలు ఏం చేశారు, ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన చంద్రబాబు నాయుడును కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లు వేశారు. ఏ లెవెల్లో మార్జిన్ ఉందనేది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎక్కడ తేడా కొట్టింది? మరి అప్పుడు సంక్షేమ పథకాలే, ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలే కదా అని అనుకోవచ్చు. కాదండి, ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది. సో దానికి సంబంధించి మీరు మీ వివరణ ఇవ్వండి. మీలో చాలామంది మేధావులు ఉంటారు, అసలు ఇది ఎలా జరిగింది, నిజంగానే ఒక మిరాకిల్. సో మీకు ఎక్కడా కూడా వైసీపీకి ఈ వర్గం సపోర్ట్ చేసింది, టీడీపీకి ఈ వర్గం సపోర్ట్ చేసింది అన్నట్టుగా లేదు. ఇదంతా కూడా టోటల్గా వైసీపీ వైపే మీకు ఫోకస్ అయి ఉన్న ఎలక్షన్స్ లాగే కనిపిస్తుంది. మరి ఇది ఎలా జరిగింది, ఈయన పరిపాలన అంత బ్యాడ్గా ఉంటే, సరిగ్గా లేకపోతే నేను చెప్తున్నా కదా, ఈ అర్బన్ కమ్యూనిటీస్ ఎందుకు ఈయన ఈ లెవెల్లో సపోర్ట్ చేస్తారు అనేది మనం ఆలోచించాలి. సో అప్పట్లో మనం ఏమనుకున్నాము అంటే, చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి అంటే మోదీ గారికి దూరం అయిపోవడము ఆయన పక్కన పెట్టడంతోనే ఆయన ఓటమికి ప్రథమ కారణమని కూడా చాలామంది చెప్పుకున్నారు. ఎందుకంటే 2014లో బీజేపీ సపోర్ట్ చేసింది, అలాగే జనసేన పార్టీ చిన్నదే అవ్వచ్చు, కానీ ఆ టైంలో వీళ్ళందరూ కలిసిమెలిసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. 2019లో ఈయన ఒంటరి పోరాటం చేసినప్పుడు బీజేపీ లేదు, జనసేన లేదు, అప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోయారా అంటే నవ్వుతారండి. ఎందుకు అంటే 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ, 46 ఏళ్ళు ఉండే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అని అన్నప్పుడు ఆయన కలలో కూడా, ఆయన ఊహలో కూడా ఇలా జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు అయితే ఎదురు చూస్తుంటారు. ఒక 46 ఏళ్ల ఒక పొలిటీషియన్ వచ్చి నన్ను 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుని ఇలా ఓడిస్తాడని చెప్పి ఆయన కలలో కూడా ఆయన ఎప్పుడు కూడా అనుకోని ఉండరు. కానీ అదే జరిగింది. సో దీనికి ఎన్నో కారణాలు చెప్పారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, ప్రజల పల్స్ తెలుసుకున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, అలాగే నవరత్నాలను ఒక అద్భుతమైన స్కీమ్ను ఆయన తీసుకొచ్చారు. సో ఇవన్నీ చేయడం వలన ప్రజలు ఆకర్షితులై ఆయనకు ఓట్లు వేశారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాము ఇతను ఏం చేస్తాడో అని అనుకున్నారు, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వెళ్ళారు అని చెప్పి ఆ రోజుల్లో అనుకున్నారు. సో ఇప్పుడు మీరు చూడండి, ప్రజలు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను గుర్తుపెట్టుకుంటారా? ఈ నవరత్నాలు మీకు ఒక మాదిరిగానే కదా ఈ స్కీమ్లు అనేవి పనిచేస్తున్నాయి, ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నా కూడా అవి పూర్తిగా ఎగ్జిక్యూట్ కావడం లేదు కదా.
మోరవర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే విపరీతంగా అవినీతి అంటారు, క్రిమినల్ కేసులు ఉన్న ఒక పొలిటీషియన్ అంటారు. మరి ఇన్ని బ్యాడ్ రిమార్క్స్ ఉన్న వ్యక్తికి ఇవాళ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎలాంటి రిజల్ట్స్ చూపించిందో చూడండి. అంటే ఏంటి, ప్రజలు ఆ పాదయాత్రను మర్చిపోయి ఉంటారు కదా, నవరత్నాల్ని మర్చిపోయి ఉంటారు, అతనుకున్న క్రిమినల్ రికార్డుని కూడా వాళ్ళు మర్చిపోయి ఉంటారు. మరి మర్చిపోయిన వాళ్ళు ఇవాళ మళ్ళీ ఎందుకు ఆయనకు ఓట్లు వేశారు, ఎందుకు మరి ఆ పాదయాత్రను గుర్తు పెట్టుకున్నారు ఇంకా కూడా అన్నప్పుడు ఇది ఒక పెద్ద షాకింగ్గానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఈయన గ్రౌండ్ రియాలిటీ చూడలేకపోయారా, జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పాలన చేయడం లేదు కాబట్టి, అనుభవం లేదు కాబట్టి, అతను సరిగ్గా అధికారులను హ్యాండిల్ చేయడం లేదు కాబట్టి వాళ్ళు తవ్వుకున్న గోతులు వాళ్లే పడతారు, ఇలాగ ఓడిపోతారు, ప్రజల సపోర్ట్ అనేది పోతుందని చెప్పి ఈయన కామ్గా ఉన్నారా? మరి అలాంటి ఆలోచనలు అంతా కూడా తలకిందులు అయిపోయింది కదా. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సిపి పార్టీకే ఎందుకు ప్రజలు పత్రం కట్టారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మీకు వైసీపీ పార్టీని వీక్ చేయాలని చెప్పి అనుకున్నారు. వీక్ చేయాలనుకున్నప్పుడు ఏంటి, 23 మంది ఎమ్మెల్యేలు మీకు ఈ జగన్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిపోయారు, అందులో 4 మంత్రులు కూడా ఉన్నారు. ఈ విధంగా ఏంటి, జగన్ టోటల్గా రోజు రోజుకి బలహీన పడిపోతాడు, ఈ విధంగా నేను మళ్ళీ ఇంకో టర్మ్ కూడా పాలించవచ్చని అనుకున్నారు. కానీ ఏమైంది, మీ శత్రువును మీరు బలహీనులుగా చూడాలని అనుకున్నప్పుడు మీరు బలవంతులుగా ఉన్నారా అనేది కూడా మీరు గమనించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పని చెయ్యలేకపోయారా, మీకు జగన్ గారిని ఆయన తక్కువ అంచనా వేశారా, తక్కువ అంచనా వేసి ఈయనకు అనుభవం లేదు కాబట్టి నెక్స్ట్ టర్మ్ ఇతను రాడు అని అనుకున్నారా? మీరు చూసారనుకోండి, 2014లో ఎలక్షన్స్ జరిగినప్పుడే మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని గమనించుంటే 1.6% మాత్రమేనండి ఈ డిఫరెన్స్ అనేది ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికే మీకు సపోర్ట్ అనేది ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు క్యాల్కులేట్ చేయలేకపోయారు. నా వైపు బీజేపీ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, జగన్ ఎంత అని అనుకున్నారు. అప్పటికే ఇతను ఒంటరిగా ఈ టీడీపీకి దరిదాపుల్లోకి వచ్చేసాడు అతను. సో ఇంకొక 5 ఏళ్ళు టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇతను మనల్ని ఓడించే అవకాశం ఉంది అని చెప్పి అప్పట్లో మీకు టీడీపీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళు ఆలోచించలేకపోయారు. ఏమనుకున్నారు, మనం ఇన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నాం కదా, ద గ్రేటెస్ట్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ అమరావతిని తీసుకొస్తున్నాను, పోలవరం ప్రాజెక్టు తీసుకొస్తున్నాను, ఎన్నో మీకు వెల్ఫేర్ స్కీమ్స్ పెడుతున్నాను, సో నాకు తిరుగు ఉండదు అని చెప్పి ఆయన అనుకున్నారు. ఇన్ని ఉన్నా కూడా అమరావతి లాంటి రాజధాని నిర్మిస్తాను అన్నా కూడా ప్రజలు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు నమ్మలేదు, జగన్కే పట్టం కట్టారు. సరే అప్పుడు అది చేశారు కదా, ఇవాళ అతని పాలన బాగాలేదు అంటున్నారు కదా, మళ్ళీ అందరూ కూడా టీడీపీ వైపే కదా ఉండాలి అంటే ఇప్పుడు కూడా మీకు అందరూ కూడా జగన్ యొక్క ఆ పరిపాలన ఆదరిస్తున్నారు అనేది మనకు అర్థమైపోయింది. రోజు రోజుకి ఇతను బలోపేతం అవుతున్నాడు, ఎలా అవుతున్నాడు, ఏమిటి ఇతని ప్రత్యేకత, సో మీకు తెలిస్తే మీరు రాయండి. కానీ ఇంత గొప్ప చంద్రబాబు నాయుడు కూడా తప్పుడు అంచనాలు వేస్తారు, సరిగ్గా అంచనా కట్టలేకపోయారు అనేది మాత్రం మనకు అర్థమైపోయింది. కాబట్టి టీడీపీ వర్గాలందరూ కూడా కూర్చొని అసలు మనము వేస్తున్న అంచనాలు కరెక్టేనా, మన క్యాల్కులేషన్స్ కరెక్టేనా, జగన్ను మనం ఆషామాషిగా తీసుకోకూడదు, ఒక టర్మ్ అయిపోయింది ఇంకో టర్మ్ కూడా అతను రాకూడదంటే ఏం చెయ్యాలి, ఎలాంటి కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి, ఇదంతా కూడా వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు అది చేస్తున్నారా, లేదా టోటల్గా డీవియేట్ అయిపోయి ఎటో వెళ్ళిపోతున్నారా, ఇది జగన్ గారికి చాలా పెద్ద అడ్వాంటేజ్గా రోజు రోజుకి మీకు పరిగణించబడుతుందా, మీరు ఒకసారి ఆలోచించండి. నేను చెప్తున్నా కదా, ఎంతోమంది నిష్ణాతులు ఉన్నారు, మీ అభిప్రాయాలను చూస్తూ ఉంటాను. కాబట్టి ఈ విషయంగా ఈ మిరాకిల్ ఎలా జరిగింది, ఎక్స్ ఫ్యాక్టర్ ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గెలవడానికి అతనుకున్న ఈ అడ్వాంటేజెస్ ఏమిటి, చంద్రబాబు నాయుడులో ఉండే డిసడ్వాంటేజెస్ ఏమిటి, ఒక్కసారి మీ అనాలిసిస్ మీరు పంపండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.